మీ ఎమ్మెల్యే గారు చాలా చక్కటి ఎమ్మెల్యే. నాకు ఈ రాష్ట్రంలో ఎల్లప్పుడు కూడా గ్రామాల్లోనే ఉండి పనిచేసుకునే అతి కొద్ది మంది ఎమ్మెల్యేలలో మీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారు ఒకరు. చదువుకున్న వ్యక్తి, ఇంజనీరింగ్ చేసిండు, విషయం అర్థమవుతుంది ఆయనకు, నిరంతరం కష్టపడే తత్వం ఉన్నది ఆయనకి. అన్నిటికంటే మించి మీ మీద ప్రేమ అమోఘంగా ఉన్న వ్యక్తి వెంకటేశ్వర రెడ్డి గారు. మా దగ్గరికి ఎప్పుడు వచ్చినా చిన్నపిల్లలు చాక్లెట్లు బిస్కెట్లు ఎట్టనైతే అబ్బా ప్లీజ్ ఇయ్యన్నా అని ఎట్టనైతే అడుగుతారో అట్లా మీకోసం పనులు అడిగించుకొని అడిగి మా దగ్గర చేయించుకొని మీకోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి మీ ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర రెడ్డి గారు. అందుకే వెంకటేశ్వర రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి గారికి కూడా చాలా ప్రేమ. అందుకే ఈ నియోజకవర్గంలో ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. నా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో కూడా నేను రాసిన ముఖ్యమంత్రి గారికి కానీ నేను శాంక్షన్ చేసినవి కావు అవన్నీ అన్నీ కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసినవి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ఇవాళ మీ దగ్గర. ఈ ఆర్ఓబి కావచ్చు, అదో ఇంకో ఒక బ్రిడ్జ్ దేవస్థానంకు ఆ సీసీకుంట దేవస్థానం బ్రిడ్జ్ కావచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా వారు నాకు చెప్తే నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా వెంకటేశ్వర రెడ్డి గారు అని ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గరకు తీసుకువెళ్ళి సార్ వెంకటేశ్వర రెడ్డి గారు ఇట్లా పని కావాలన్నారు ఇది కావాలన్నారు అడిగితే ఇమ్మీడియట్గా వెంకటేశ్వర రెడ్డి అడిగాడా మంచిగా దగ్గరుండి చేయించుకుంటాడు ఇద్దాం మంచి పని అవుతుంది ప్రాంత ప్రజలకు లాభం అవుతుంది అన్న నమ్మకం, ఆ నమ్మకం నిలబెట్టుకున్న వ్యక్తి మీ నాయకుడు. మాకు రిపోర్ట్లు కూడా వస్తాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తాయి, ఇంకా వేరే సర్వేలు వస్తాయి, దాంట్లో కార్యకర్తలతో మంచి సంబంధాలు కలిగి కార్యకర్తల్ని కుటుంబ సభ్యుడిగా చూసుకుంటున్న వ్యక్తుల్లో ఈ రాష్ట్రంలో కొద్ది మంది వ్యక్తుల్లో మీ ఎమ్మెల్యే గారు ఒకరు, వెంకటేశ్వర రెడ్డి గారు ఒకరు. నేను ఇంకొక మాట కూడా చెప్తా, ఈ మధ్యలో ఒక రెండు మూడు సర్వేలు వచ్చినాయి, రెండు మూడు సర్వేలలో కూడా మీ ఎమ్మెల్యే గారికి అంటే మన టీఆర్ఎఫ్ బీఆర్ఎస్ పార్టీకి మన కేసీఆర్ గారికి ముగ్గురికి అందరికీ కలిపి అన్నిట్లో కూడా 60% పైనే ఇవాళ వస్తూ ఉన్నాయి ఏ సర్వే చూసినా. మిగతా 40%లనే కొట్టుకోవాలా వేరే వాళ్ళందరిగా, ఎంతమంది ఉంటే అంతమంది. అట్లా మీ ప్రేమ, మీ ఆదరాభిమానం, ఆయన కష్టం, కేసీఆర్ గారు పేద ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, రైతులకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఇట్లా అన్నీ కలగలిపి ఇవాళ ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి ఒక కంచుకోటగా నిలబడ్డది. మొట్టమొదటి గెలిచే సీట్లలో దేవరకద్ర నియోజకవర్గం కూడా ఒకటి ఉన్నది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.